సో లాస్ట్ టూ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటైతే ఇప్పుడు మన ఇండియన్ ఉమెన్కి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది, అండ్ అలాగే ఓవరీస్ క్యాన్సర్ అనేది కూడా ఎవరికైతే పీసీఓడి పీసీఓఎస్ లాంటి వాటితో బాధపడుతూ ఉంటారో దే ఆర్ ప్రోన్ టు దిస్ క్యాన్సర్స్ అని అనుకుంటూ ఉంటారు. స్లోగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ గర్భసించ ముఖ ద్వారా క్యాన్సర్. అది ఎక్కువ ఉంది ఇంకా మనకి. ప్రతి సంవత్సరం 1 lakh న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేస్తున్నట్టయితే 2.5 lakh సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. సో దట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవడానికి గల కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. మన అర్బన్ ఏరియాలో వాళ్ళ న్యూట్రిషన్ వల్ల అర్లీ మెనార్ష్ వచ్చేస్తుంది, తొందరగా వాళ్ళు మెనార్ష్ వచ్చేస్తుంది, తర్వాత వాళ్ళు లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు. ఎడ్యుకేషను కరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడానికి, బేబీని ప్లాన్ చేసుకోవడానికి మళ్ళీ కరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో 30 ఏళ్ళు దాటిపోతాయి. లేట్గా ఫస్ట్ జైలు పుడితే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 18 ఇయర్ ఓల్డ్కే ఫస్ట్ జైలు పుట్టేశారనుకోండి, మన రూరల్ ఇండియాలో 12కో 13కో మెనార్ష్ వస్తుంది, 15కో 16కో పెళ్లి చేస్తారు, 18కి ఫస్ట్ జైలు పుట్టేశారనుకోండి, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. లాట్ ఆఫ్ హైపోథసిస్ ఫర్ ఇట్, బట్ ఇట్ ఈస్ ట్రూ, అబ్సల్యూట్ ట్రూత్. 30 సంవత్సరాల తర్వాత కనుక ఫస్ట్ చైల్డ్ పుట్టినా, పిల్లలు పుట్టకపోయినా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వెన్ కంపేర్డ్ టు ఉమెన్ హూ హ్యాడ్ దేర్ ఫస్ట్ చైల్డ్ అట్ 18 ఇయర్స్, 5 times ఇంక్రీజ్ రిస్క్ లేట్గా ఫస్ట్ చైల్డ్ పుడితే. ఇలా ఇవన్నీ కూడా అలాగే ఈ బీపీఓస్లో నైట్ టైం పనిచేస్తూ వాళ్ళలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. తర్వాత లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, విచ్ ఈస్ మై పర్సనల్ అబ్జర్వేషన్, ఓకే, ఈజ్ క్యాన్సరు తిరిగి రావడానికి బెస్ట్ మన ఇమ్యూనిటీ బాగుండాలి తిరిగి రాకుండా ఉండటానికి. మన ఇమ్యూనిటీ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చూసాం మనం, చాలామంది కరోనా మన ఇంటికి వచ్చిన మిల్క్ మ్యాన్ ఇచ్చాడు, మన సర్వెంట్ ఇచ్చాడు, మన గార్డెనర్ ఇచ్చాడు, మా పూలవాడు ఇచ్చాడు, వాళ్ళంతా బాగానే ఉన్నారు, వెళ్ళిపోయారు. అవును, కారణం ఏమిటి, వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ వీళ్ళు లేదు. వాడు ఆ రోజు వరకే చూసుకుంటాడు, అతను ఆ రోజు పని దొరికిందా, ఆ రోజు ఫుడ్ దొరికిందా, నిద్రపోయాడా తప్ప నెక్స్ట్ డే గురించి ఎక్కువ ఆలోచించారు వాళ్ళు. సో మానసిక ఆందోళన ఇది లాస్ట్ పార్ట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. గుడ్ దట్ యు ఆస్క్డ్. అన్నిటికన్నా మీరందరూ తెలుసుకోవాల్సింది, మన వ్యూవర్స్ అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా అత్యంత హానికరమైనది టొబాకో కన్నా, డయాబెటీస్ కన్నా, అన్నిటికన్నా హానికరమైనది మానసిక ఆందోళన. మానసిక ఆందోళన కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ ఏంటంటే హ్యాపీనెస్, ఓకే, సంతోషం, రైట్, అండ్ గుడ్ స్లీప్. బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్స్ ఇవి. చక్కగా పడుకొని రోజంతా సంతోషంగా ఉంటే వాళ్ళకి కరోనా రాదు, క్యాన్సరు రాదు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా తగ్గిపోద్ది. నా ఓన్ పర్సనల్ అబ్జర్వేషన్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో షీ 72 ఇయర్స్ లేడీ, 8 ఇయర్స్గా నా దగ్గర చెకప్కి వస్తుంది. వాళ్ళు ఆయనకి 74 ఇయర్స్, 8 ఇయర్స్గా ఇద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. ఆయన సూట్ వేసుకొని నా దగ్గరకు వస్తాడు రోజు చెకప్కి, మిడ్ సమ్మర్లో కూడా. సడన్గా ఒకరోజు ఆయన రాలేదు. ఏడమ్మా గోపాలరావు రాలేదు, రూపాలరావు గారు రాలేదు అన్నాను. ఆయన పేరు మార్చానులేండి. టక్కున ఆ అమ్మాయి నా షోల్డర్ మీద పడి, ఆవిడ 72 ఇయర్ ఓల్డ్ అండి, ఏడ్చేసింది, మొన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి, 2 మంత్స్ అయిందండి అని. సరే టెస్టులు చేశాను, బాగానే ఉన్నారు, వెళ్ళిపోయారు. కరెక్ట్గా 4 నెలలకి క్యాన్సర్తో తిరిగి వచ్చింది. 8 ఏళ్ళుగా క్యాన్సర్ రాలేదు ఆమెకి. సో మానసిక ఆందోళన, భర్త పోయాడన్న ఆందోళన. ఇంకొక పేషెంట్ సర్జరీ చేశాను బ్రెస్ట్ క్యాన్సర్కి, 5 ఏళ్ళు అయిపోయింది. అది అప్పుడే అడ్వాన్స్డ్ క్యాన్సర్ అనుకున్నాం, 5 ఏళ్ళు అయిపోయింది, చక్కగానే ఉంది. అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ని తొందరగా పెళ్లి చేశారు అమ్మాయికి. కరెక్ట్గా 5 ఏళ్ళ తర్వాత అదే పెళ్ళి అయిన 2 నెలలకో 3 నెలలకో డివోర్స్ అయిపోయింది. ఈవిడికి క్యాన్సర్ తిరగబెట్టింది, కూతురు డివోర్స్. ఇలా నేను ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాను ఒకసారి ఆంధ్రజ్యోతిలో, ఇలా నా ఎక్స్పీరియన్సెస్. ఆ రోజు అక్కినేని, చాలా కాలం క్రితం, అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి ఇంటికి పిలిచి నాకు చెప్పారు ఆ రోజు. ఏమని,
ఇది చాలా కరెక్ట్ వంశీ, నేను కూడా నా కార్ట్ అటాక్ వచ్చినప్పుడు పోతానని చెప్పారు, నా కారు మీద 20O2 అని నెంబర్ ఎంచుకున్నాను నేను, అప్పటి వరకు బతుకుతాను అని. ఆ తర్వాత నేను ఆడాను పాడాను యాక్ట్ చేశాను, నా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అప్పుడు 34, నువ్వు ఏం చేయలేవన్నారు. మానసిక ధైర్యంతో ఆయన 90 ఇయర్స్ బతికారు ఆయన. కరెక్ట్. ఎప్పుడు వచ్చింది ఆయన హార్ట్ అటాక్? ఎన్టీ రామారావు గారి కన్నా ముందు వచ్చింది. ఓ మై గాడ్. కర్నరీ బైపాస్ ఆ రోజుల్లో హ్యూస్టన్ వెళ్ళి చేయించుకొచ్చారు ఆయన. సో ఆయన చెప్పింది అదే, మానసిక ధైర్యం, ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ మాడ్యులేటర్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ ఈజ్ దిస్, సంతోషంగా ఉండండి. సంతోషం సగం బలం, పెద్దలు పూర్వీకులు చెప్పారు. తర్వాత ప్రకృతితో పోరాడద్దు, అంటే ఎప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్స్ సింథటిక్ క్లోత్స్ కాకుండా ప్రతిరోజు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. విటమిన్ డి కాదు, ఇంకెన్ని విటమిన్స్ ఉన్నాయో మనకు తెలియదు అసలు. విటమిన్ జెడ్ కావచ్చు, ఎన్ కావచ్చు, ఎమ్ కావచ్చు, ఓ కావచ్చు, ఏదైనా కావచ్చు, సైంటిస్టులకు తెలియని విటమిన్స్ ఎన్ని ఉన్నాయో సన్లైట్లో. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోండి. ఈ పిజ్జాలు, హై క్యాలరీ ఉన్న పిజ్జాలు, బర్గర్స్, అవన్నీ రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్. అక్కడ మిర్చి బజ్జి బడ్డి వాడు వేస్తుంటాడు, అదే ఆయిల్ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. రీయూజ్డ్ ఆయిల్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, ఇవి ఆ ప్లేట్స్ అంటారు చూడండి, టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్, అంతా. వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ టూత్బ్రష్షు, సింథటిక్ టూత్పేస్టు, ప్లాస్టిక్ టంగ్ క్లీనరు, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెటు, హాట్ వాటరు, ఆ తర్వాత సింథటిక్ క్లోత్స్. మన వెదర్కి పంచి కట్టుకుంటే బాగుంటుంది, మనం వేసుకోలేములేండి పనిలో. బట్ గాలి తగిలే కాటన్స్ కాకుండా సింథటిక్ సూట్స్, ఎయిర్ కండిషన్ రూమ్స్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, పంచికుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు వెయిట్ చేస్తే 100 సిగరెట్లు తాగిన పొల్యూషన్ వచ్చేస్తుంది మీకు. సో రెగ్యులర్ ఎక్సర్సైజు, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్, వెజిటబుల్స్ ఎక్కువ తింటూ, మీట్ రెడ్ మీట్ అవన్నీ తక్కువగా తీసుకోకుండా ఉంటూ, రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, హ్యాపీగా మెడిటేషను లేకపోతే పీస్ఫుల్గా సంతోషంగా గడిపితే క్యాన్సరే కాదు, ఏ జబ్బులు రావు. సార్ యాక్చువల్లీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఎవరైతే క్యాన్సర్ బ్యాటిల్లో ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఖర్చైనా తక్కువ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్తో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్యాన్సర్కి ప్రోన్ అనుకుంటున్నారో వాళ్ళు ఎంతో ఈజీగా ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ వస్తుందా, వస్తే ఏ స్టేజ్లో ఉంది, ఏ క్యాన్సర్ ఉంది, అన్నీ కనిపెట్టే అడ్వాన్స్మెంట్స్ గురించి మాకు ఈరోజు చాలా చక్కగా వివరించి చెప్పారు. వీఆర్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ యూ హ్యావ్ గివెన్ సార్.